ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చెత్తకుప్పలు ప్రజలకు రోగాల తిప్పల్ని తెస్తున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి వీధిలో వాహనంలో తిరుగుతూ సేకరించాల్సి ఉన్నా అది పూర్తి స్థాయిలో జరగటం లేదు. ఫలితంగా ప్రధాన రహదారుల వెంట చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దోమలు ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో ఇందూరు నగరంలోని ప్రధాన కూడళ్లు, పలు కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం దాపురించింది. దీనికి తోడు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పెరిగిపోయి ఇటీవల కురిసిన వర్షాలకు వరద సక్రమంగా వెళ్లక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా మురుగునీటిపై దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభించి ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలోనూ ప్రతిరోజు చెత్త సేకరణ తరలింపు జరక్కపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. ఆదివారంతో పాటు ఇతర రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులకు సెలవులు వస్తుంటాయి. వారు రాని రోజుల్లో నగరవాసులు చెత్తను రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఇలా 2-3 రోజుల వరకు తరలించకపోవడంతో భారీగా పోగవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెత్త కుళ్లిపోయి దోమలు ఈగలు ముసిరి విషజ్వరాలు వ్యాపింపజేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇట్లా రోళ్ళన్నీ ఇట్లా అదైపోతున్నాయి. ఇట్లా చెత్త చెదరం మోలు తీసులేదు. మళ్ళా చెత్త చెట్లున్నాయి, చెట్లు కొట్టేసులేదు, చెత్త ఎత్తకపోతలేరు. ఇట్లా చాలా ప్రాబ్లం ఉన్నది. దోమలకు చస్తున్నాం మేము. ఏది సరిగా లేదు ఇక్కడైతే ఈ కాలంలో. మరి ఏం చేస్తుండ్రో ఏం కథనో అని చెప్తున్నా నేను. మరి ఎప్పుడు చేస్తారు ఇక్కడ? ఏంటంటే చెత్త కుండితోని దారుణమైన వాసన. ఎంత సమస్యలు అంటే అసలు ఎదుర్కోలేకపోతున్నాము. డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఎన్నోసార్లు మేము మున్సిపాల్కు కానీ కార్పొరేటర్ కానీ అందరికీ మేము కంప్లైంట్ చేశాము. ఇంతవరకు ఏం స్పందన రాలేదు. ఎవరిని చెత్త వేయద్దంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ముందట నేసిపోతారు. చాలాసార్లు నేను కూడా మున్సిపాల్ పోయి కంప్లైంట్ చేసి వచ్చిన నా మీద కూడా వాళ్ళు కోపడ్డారు. దానివల్ల దీని గురించి నేను పట్టించుకుంటలేదు. ఈ సమస్య మాత్రం నాకు నా ముందట దుకాణం ఉంది కాబట్టి చాలా సమస్య ఉంది. ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. ఒక మనిషి పెట్టిరు, అది కొద్ది రోజులు మాత్రమే, తర్వాత మళ్ళీ మానేసి ఇచ్చారు. రోడ్ల పక్కనే పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయని, మోరీలు పరిసరాలు శుభ్రం చేయాలని అధికారులకు సమాచారం అందిస్తేనే వస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చినా తూతూ మంత్రంగా పనులు చేసి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఇక్కడైతే రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఆ రోడ్ల మీద నడవాలంటే బాగా ఇబ్బంది. మనకు ఒకటి కుక్కల బిడ్డ బాగుంటాయి, పాములు కూడా చాలా తిరుగుతున్నాయి. కానీ వచ్చి పట్టించుకునే అధికారులు ఇవ్వలేరు. ఎలక్షన్ మూమెంట్ వస్తారు, అతమ్మస్ మనం ఏం చేస్తాము మేము చేస్తామని చెప్తారు. అతమ్మస్ మళ్ళీ అడిగి వెళ్ళిపోతారు. డ్రైనేజ్ అయితే ఇంకా ఘోరం ఉంటాయండి. డ్రైనేజ్ అయితే మొత్తం వర్షం పడ్డా అనుకోండి, మొత్తం ఆ మోర్ నీళ్ళు మొత్తం రోడ్ పైకి వచ్చేస్తాయి. మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేసాం అనుకోండి, వాళ్ళు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, జస్ట్ ఒక మోర్ ఇద్దరు వస్తారు, చేస్తారు, అమ్మ చేసినాం అయిపోయింది అందుకు వెళ్ళిపోతారు. అది అది అంతే అది అట్లా ఉంటుంది. మళ్ళీ వారం 15 రోజుల దాకా ఎవరు రాడు. మళ్ళీ ఫోన్ చేస్తేనే మళ్ళీ రావాలి. ప్రతి గ్రామంలో అయినా విలేజ్ కమిటీలో అయినా ఎక్కడైనా మున్సిపల్ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. ఇక్కడ మాత్రం 2-3 ఇయర్స్ నుంచి ఎవరు కూడా రావడం లేదు. అసలు క్లీనింగ్ ప్రాసెస్ కూడా జరగడం లేదు. చాలా ఏరియాలో నిజామాబాద్లో ఇలానే జరుగుతుంది. రోడ్లు ఇవన్నీ సార్ మొత్తం ఇక్కడ అక్కడ వాటర్ నిలిచిపోతున్నాయి. చెత్త కూడా సరిగ్గా తీసుకెళ్లట్లేదు. ఎక్కడైతే వాటర్ నిలుస్తున్నాయో దానిపైన ఈగలు దోమలు ఏర్పడడం వలన డిసీజెస్ వస్తున్నాయి సార్. ఇంత పెద్ద సిటీ అయి ఉండి కూడా ఊర్లు కానీ ఏవైనా కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు. ఫోన్ చేస్తే వస్తామమ్మా అంటున్నారు, అయిపోయి అంతే. నీళ్ళ సౌకర్యాలు, నల్లలు మంచి నీళ్ళు లేవు. ఇట్లా పాములు గడ్డీలు అన్నీ ఉన్నాయి సార్. మాకు ఇట్లా నడవరా, వర్షం పడితే ఒక్క మోరు సాపలేదు సార్. వస్తారు కానీ మోర్లు దియ్యరు, ఏం దియ్యరు సార్. ఇట్లా ఉన్నాయి, అంత చెత్త చెదారం అంత ఉన్నాయి. ఇవాళ కంప్లైంట్ ఇవ్వమంటే సార్, మొన్న వచ్చిర్రు సగం తీసిర్రు సగం వెళ్ళి అట్లనే ఉంచిపోయింది సార్. అట్లా నీళ్ళు ఎన్ని ఆగుతున్నాయి, ఎంతమంది పడుతున్నారు, పిల్లలు పడుతున్నారు, కాలు ఇరుగుతున్నాయి, బండ్లు పడుతున్నాయి, సైకిళ్ళు పడుతున్నాయి. ఇట్లా అయితే ఎట్లా? ఓవర్లు పట్టించుకుంటలేరు, అందరూ జీతాలు తీసుకుంటున్నారు, పని చేస్తలేరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి దోమల విజృంభణకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.